మా మిరప రైతులందరికీ తెలుగు రైతులకు నమస్కారం. ఇప్పుడు మనకి వాస్తవంగా మనం చూస్తూనే ఉన్నాము, మనకి 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 బయట లభించే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వాటర్లో పోసిన తర్వాత కొంతమంది రైతులు అయితే ఇంటి దగ్గరే ఒక అరగంట పావుగంట నానబెట్టుకోవాలి. చేలోకి వెళ్ళిన తర్వాత మర్చిపోయి వెళ్ళిన తర్వాత అనుకోకుండా మన త్రిబుల్ 19 ఇటువంటి కలపాలనుకున్నప్పుడు పావుగంట అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది కరిగేదాకా. లేదా పోయాలనుకుంటే పోసిన తర్వాత మళ్ళీ మనకి తైవాన్లో జల్లెళ్ళు పేరుకుపోవటం, వాటర్ సరిగ్గా దిక్కపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ బయటకు నుంచి 319 ఒకసారి చెప్పే కదా 100% వాటర్ సాల్యుబుల్ అనేది ఒకసారి చేసి చెక్ చేసి చూద్దాము. ఇప్పుడు 319 ముందు 319 వాటర్ పోసి పెట్టేసేయండి. మూడు పంతొమ్మిది ఎలా ఉంటుంది? కరిగిపోయింది వెంటనే. ఒకసారి చేపెట్టి తిప్పేసేయండి, పైకి ఎత్తు, పైకి ఎత్తు. అడుగునే లేదు, ఒక నిమిషం ఉంటే అది కూడా కరిగిపోతుంది వెంటనే. వాటర్ సాల్యుబుల్ అయింది. ఎందుకు ఇది తిరుగుబుల్ అయింది? ఒకసారి తిరగబోయింది 319 ఒకసారి తిరగబోయండి. అడుగు చూపి, అడుగులో ఏమి లేదు, మొత్తం కరిగిపోయింది వెంటనే. ఇది 319. ఇంకో దాంట్లో 20 20 20 20 బ్యాగ్. ఎందుకు ఓపెన్ చేస్తుంటే ఆల్రెడీ ఉదయం రైతులు వస్తే వాళ్ళకి చెక్ చేసి చూపించాను. ఉదయం కొంతమంది రైతులు వస్తే వాళ్ళకి అంటే వాళ్ళ వైరికీర్ బ్లాక్ గోల్డ్ కోసం వచ్చారు. ఇవి కూడా ఉన్నాయి సార్, చూడండి వాటర్ సెల్బులు అంటే బాగుందని చెప్పేసి వాళ్ళు రేపు పొలం వేసిన తర్వాత తీసుకెళ్తా ఉన్నారు. అంటే వాళ్ళు నార్మడి కోసం వచ్చారు, వైరిక్యూర్ బ్లాక్ గోల్డ్ కోసం. 319 అది 20 20 20 20 0 13 అది. సరిపోయింది వాటర్ బాయ్స్. సారీ 3 20 20 20 మనకి 20 20 బంద్ కథ బుద్ధి. ఇంచుమించు ఇక్కడే సాల్యుబుల్ అయిపోయింది. కరిగిపోయింది, తెప్పొద్దు మాల కట్టించేసాను. తిరగబోయి ఇంకో గ్లాసులు. ఇది 20 20 0 13 చెప్పా కదండి, 100%. మనం ప్రతిదీ చెక్ చేసే మనం మన రైతులకి చెప్తాం. ఎక్కడ దాపరికం లేదు, పనిచేయండి. మనం దాని గురించి అసలు పట్టించుకోము, దాని గురించి చెప్పం కూడా, వాడడం కూడా మనం మనం వాడడం మన రైతులకు కూడా మనం సజెషన్ చేయము. ఇది అండి 319 కానీ 20 20 ఇంకా 13 04 అన్నీ ఉన్నాయి, చెప్పేలేదు. మనకి అవసరమైనప్పుడు తెప్పించి అవి కూడా చెక్ చేసి తర్వాతే మనకి మన రైతులకు సజెషన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. కొంచెం రైట్ కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉంది, తక్కువలోనే ఇస్తున్నాం. ఎక్కువగా చాలామంది రైతులు ఆల్రెడీ పెట్టేశారు. 25 కేజీల బస్తాలు ఒక 40 ఎకరాల దాకా వచ్చేసింది. మొత్తం ఒక 50 60 ఎకరాలకి అయితే ఒకసారి ఒక లోడ్ అయితే మన కేజీగా ఉంటుందని ఆపేసాము. ఆగాము, ప్రస్తుతం ఆగాము. సో థ్యాంక్ యూ సో మచ్.